డమరుకం మోతలు డప్పు సప్పుళ్ళు నేలపై రంగవల్లుల్లా పరిచిన పట్నాలు బోనం ప్రసాదం దేవునికి నైవేద్యంగా పెట్టడం ఒగ్గు పూజారుల వైభవం గొల్ల కురుమల కథాగానం ఇవన్నీ కానవచ్చే ఐనవోలు మల్లన్న జాతర ప్రారంభమైంది। తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన హనుమకొండ జిల్లా ఐనవోలు జాతర ప్రతి ఏటా ఎంతో విశేషంగా జాతర కొనసాగుతుంది। ఈ జాతర సంక్రాంతి పర్వదినం నుంచి మొదలు పెడితే శివరాత్రి వరకు సుమారు 2 నెలల పాటు ఈ జాతర ఉత్సవాలు సాగుతాయి। ఎంతో వైభవంగా ప్రారంభమైన ఈ జాతర విశేషాలంటో మనం ఒకసారి వెళ్లి చూసేద్దాం రండి। శరణు మల్లన్న శరణు మల్లన్న శరణయ్య నీకు సేవా యద్దు మల్లన్న అయ్యా గొల్లవారి ఎల్లుడవయ్యా గొల్లవారి ఎల్లుడవయ్యా తెలంగాణ జీవన విధానానికి జానపదుల సంస్కృతికి వేదిక ఐనవోలు। అతి పురాతన చరిత్ర గల పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లన్న జాతరను పూర్వకాలమందు జానపదుల జాతరగా పిలిచేవారు। దీనికి కారణం మైలారు దేవుడు మల్లన్నగా కొలువుదీరిన ప్రాంతం ఐనవోలు కావడమే। తెలంగాణ రాష్ట్రంలో ఈ విగ్రహంను పోల్న దేవాలయాలు 5 కలవు। 4 దేవాలయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండగా ఒకటి మాత్రమే కరీంనగర్ జిల్లాలో కలదు। కాకతీయ పరిపాలనా కాలంలో అయ్యన్న దేవుడనే మంత్రి ఉండేవాడు। ఆయన ఈ దేవాలయం నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది। 1100 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శైవ క్షేత్రమును అయ్యన్న నిర్మించడం వలన ఈ గ్రామానికి అయ్యన్నవోలు అనే పేరు వచ్చింది। ఇది కాలక్రమేణా ఐనవోలు ఐలోనిగా రూపాంతరం చెందినట్లుగా తెలుస్తుంది। ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామంలో కొలువుదీరిన ఈ ఆలయం విశాల ప్రాంగణంతో శిల్పకళా వైభవంతో అష్టోత్తర స్తంభాలతో కాకతీయుల కళాతోరణాలతో సింహద్వారములతో చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది। కోటి వరాలిచ్చే భక్తుల కొంగు బంగారం ఆపదలను తీర్చే మల్లికార్జునుడు కొలువై ఉన్న ఆలయమే శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం। పుట్టమన్నుతో పూజలు అందుకునే మల్లికార్జున స్వామి కొలువుదీరిన ప్రాంతమే ఐనవోలు। కోర మీసాల మల్లన్న ఓ చేతిలో ఖడ్గం మరో చేతిలో త్రిశూలంతో ఖండేలు రాయుడిగా భక్తులకు దర్శనమిస్తాడు। కుడి పాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాని మల్ల సురుల శిరస్సులు కనిపిస్తాయి। మల్లన్నకు కుడివైపున గొల్లకేతమ్మ ఎడమ వైపున బలిజమేడలమ్మ అమ్మవార్లు కొలువుదీరి ఉంటారు। గొల్లకేతమ్మ మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన అమ్మవారిగా చెప్తారు। తన ఆడపడుచు గొల్లకేతమ్మను మల్లన్న పెళ్లి చేసుకున్నందున మల్లికార్జున స్వామిని వారు ఇలవేల్పుగా గొల్ల కురుమలు పసుపు బండారితో పూజిస్తారు। ఇక
रेंडो भार्य बलिज मेडलम्म कर्नाटक प्रांतवासी। कर्नाटक प्रांतंलो पुट्टिन कंडेलु रायुडु कर्नाटक नुंचि महाराष्ट्र वरकु परिपालिंचाडु। కనుక మల్లన్న కర్ణాటక ప్రాంతానికి చెందిన బలిజ మేడలమ్మను కూడా వివాహం చేసుకున్నాడు। ఈ విగ్రహాల ఎదురుగా నిర్వికార నిరంకార స్థితి లింగ స్వరూపంలో మూల విరాట్ మల్లికార్జున స్వామి ఉండటము, ఇట్టి లింగ స్వరూపం అర్ధ ప్రాణపట్టం కలిగి ఉండటం విశేషం। ఇలాంటి లింగాలు ఉండడం అరుదు। ఈ లింగం శ్వేతవర్ణం కలిగి ఉందని ఎంతో ప్రాచీనమైనదని శైవాగమ పండితులు అభిప్రాయపడతారు। శ్రీ ఐనవోలు గ్రామవాసాయ శిరువాయ శశిమౌళి శ్రీమన్ మైలారు దేవాయ శుభదాయాస్తు మంగళం। ఈ ఐలోని మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు ప్రతి ఆదివారం బుధవారం అత్యంత వైభవంగా జరుగుతాయి। ఈ జాతరను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ మాసంలో 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఐదు రోజులు స్వామివారికి రంగులు వేయడం జరుగుతుంది। ధను సంక్రమణ రోజు స్వామివారికి దృష్టి కుంభ కార్యక్రమం నిర్వహించి స్వామివారికి ఆ రోజు దృష్టి కుంభ కార్యక్రమం మరియు స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది। ఆ రోజు నుంచి ఉత్సవాలు ప్రారంభమైనట్లుగా పరిగణించబడతాయి। ఈ 5 రోజులకు మాత్రమే స్వామివారికి నిజరూప దర్శనం ఉండదు, కేవలం ఉత్సవ విగ్రహాలతోటే దర్శనం జరిపించడం జరుగుతుంది। ఏ రాజుల చరిత్రను పరిశీలించినా వారంతా కూడా ఐనవోలు మల్లికార్జున స్వామి భక్తులేనని చారిత్రక ఆనవాళ్లు శిలాశాసనాలు స్పష్టం చేస్తున్నాయి। శివ భక్తులకు మహాపుణ్యక్షేత్రం ఐనవోలు। సంక్రాంతి నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండడం ఈ ఆలయ విశిష్టత। ఒగ్గు కథలతో శివసత్తుల పూనకాలు దేవుడి పట్నాలు బోనాలతో సందడిగా మారి ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది। కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఐనవోలు మల్లన్న జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు। తెలంగాణ రాష్ట్రం చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, మహారాష్ట్ర, ఇతరత్ర జిల్లాల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ఐనవోలు మల్లన్న జాతరలో స్వామివారిని దర్శించుకుంటారు। ఎడ్ల బండ్లపైన, కాలినడకన, వివిధ వాహనాల్లో, ఇలా ఒంటలపై కూడా భక్తులు వచ్చి స్వామివారికి బోనము పట్నాలు సమర్పించి తమ కోరికలను తీర్చుకుంటున్నారు। ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన ఐలోని మల్లన్న జాతరలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు। ఎడ్ల బండ్లల్లో, వాహనాలల్లో, కాలినడకన, సవారీ జంతువులపైన కూడా భక్తులు 2 రోజుల ముందుగానే ఐలోని క్షేత్రాన్ని చేరుకొని విడిది చేస్తారు। బోనం, పట్నాలు, బండారి సమర్పించి మల్లన్నను తరిస్తారు। తర్వాత భోగి పండుగ రోజు, ఈ భోగి సంక్రాంతి, ఈ భోగి పండుగ రోజు ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చే జంట నగరాల భక్తులందరూ కూడా వాళ్ళు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి బోనాలు చెల్లించి పట్నాలు చెల్లించి తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది। ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల వారే ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది। సుమారుగా 2 నుంచి 3 లక్షల మంది స్వామివారు దర్శించుకోవడం జరుగుతుంది। ఇక్కడ మేము ఐలవేని జాతరకి గత 20 సంవత్సరాల నుంచి మేము రావడం జరుగుతుంది। ఇక్కడ అమ్మవారిని వేడుకోవడము, కొమ్మరిమల్లి మల్లని వేడుకోవడం జరుగుతుంది। ఇక్కడ పొద్దున్నే వచ్చి స్నానం చేసుకొని అమ్మవారికి నిష్ఠతో నైవేద్యం చేసి నైవేద్యం ఒక కడవలో వేసి అక్కడ పసుపు కుంకుమతోటి ఆప రెమ్మలతోటి ఆ బోనాన్ని తయారు చేసి మేము నిష్ఠగా కొమ్మరిమల్లి మల్లన్నకు ఐలవేని మల్లన్న పేరు మీద ఇక్కడ నైవేద్యం సమర్పించి అమ్మవారికి బోనం సమర్పించడం అనేది జరుగుతుంది। ఇక్కడ మేమందరము శివసత్తులందరము కూడి కూడా ఆటపాటలతోటి ఒగ్గు జగ్గువాళ్ళతోటి అదేవిధంగా ఇక్కడ ఐలవేని మల్లన్నకు బండారు సమర్పించి పట్నాలు వేసుకొని సంతోషంతో ఇక్కడ ఆయనని వేడుకోవడం జరుగుతుంది। ఆయన వేడుకోవడం వల్ల మాకు సంతోషం జరుగుతుందని మాకు ఒక నమ్మకం అన్నమాట। ఆ నమ్మకంతో మేము ఇంతవరకు కూడా 20 సంవత్సరాల నుంచి అదే యథావిధిగా ప్రతి సంవత్సరం రావడం జరుగుతూ ఉంది, అదేవిధంగా చేయడం జరుగుతుంది। వడి బియ్యాలు కానివ్వండి, బండారు కానివ్వండి, నైవేద్యం కానివ్వండి, పట్నాలు అన్న సంతోషంతో మేము ఆయన వేడుకుంటున్నాము। ఆ ఐలవేలు మన్నల్ని కూడా మా పాలిట కొంగు బంగారం అయ్యి మేము కోరింది ఇవ్వడం జరిగింది, సంతోషంతో మేము చేసుకుంటున్నాం అండి ఇక్కడ 20 ఏళ్ళ సంది వస్తున్నాం మల్లన్న ఏడుకోవడం వల్లన
మా పాడి పంటలు గాని మా తానికొచ్చే భక్తులు అందరు మంచి ఉంటారు ఆయనని పొద్దున్న లేస్తే మేము వచ్చి స్నానాలు చేసి పట్నాలు ఏపిచ్చి మంచి ఒగ్గొల్ల తోటి శివసత్తుల తోటి అందరితోటి ఆటపాటల తోటి మల్లన్నని ఏడుకొని ఆయన పూజ చేయడం వలన మా కన్నిందాల మంచి ఉంటది ఇది గవ్వల దండ అంటారు ఎల్లమ్మకు మల్లన్నకు ఇష్టమైన గవ్వల దండ ఇది ఇరగోల ఇది ఇరగోల ఇది రుద్రాక్షమాల శివునికి మల్లన్నకు ఈ గవ్వల దండ ఏందంటే ఎల్లమ్మకు మల్లన్నకు చాలా ఇష్టము ఇది బండారి సంచి అంటారు ఈ గవ్వల దర్శనం మేము ఐలవనికి ప్రతి సంవత్సరం వస్తాము బోనాలు చేస్తాము స్వామివారి అంటే మాకు చాలా భక్తులం మేము తను కోరుకున్న కోరికలు నెరవేర్చుతారు అందుకొరనే ఇక్కడ వచ్చి పట్నాలు వేసి బోనాలు చేస్తాం మేము మాకు చాలా ఇష్టము అమ్మవారు మేము అమ్మవారికి ఓడి బియ్యం కూడా పోస్తాం ఇక్కడ చాలా మాకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి ఇక్కడ స్వామివారికి బండారి అంటే పసుపుని భక్తులు కానుకగా చెల్లిస్తారు అదే పసుపును ప్రసాదంగా తీసుకుంటారు ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి చేతిలో ఉన్న పసుపును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఉత్సవ సమయాల్లో కిలోల కొద్ది పసుపు ఉపయోగిస్తారు మల్లన్న స్వామి భక్తుల ద్వారా జరిగే ముఖ్య పూజలలో బోనాలు సమర్పించడం పట్నాలు వేయడం ఒగ్గు పూజారిల ద్వారా చెల్లించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులలో చాలా మంది సంతానం గురించి టెంకాయ బంధనం కట్టి వారికి సంతానం కలిగిన తర్వాత టెంకాయ ముడుపు విప్పి మల్లన్న మొక్కు చెల్లిస్తారు ఇక గండాలు తీరితే గండదీపం పెడతాం కోరికలు తీరితే కోడలు కడతాం పంటలు పండితే పట్నాలు వేస్తాం ఇంటిల్లిపాది చల్లగా ఉంటే సేవలు తీస్తాం తల నీలాలు సమర్పిస్తామని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు ఇక ఈ జాతరలో పెద్ద బోనం చిన్న బోనం నిలువు బొట్ల బోనం చుక్కల బోనం అని భక్తులు తమ ఆనవాయితీ ప్రకారం బోనం చేసి స్వామివారికి నివేదిస్తారు ఇక ఈ జాతరలో గొల్ల కురుమలే ఒగ్గు పూజారులుగా తమ కథాగానం వినిపిస్తారు ఎక్కడున్నావు స్వామి ఏది మాకు తెలివాదాయే మోక్షం వల్ల తెలిపారాదు మోహన మల్లేశ రావు మల్లన్న పోవు మల్లన్న రమణి బుద్ధు లాదన్న రేటు మల్లన్న పట్నాలు వేసి ఒగ్గు పూజారి చే పూజలు చేపిస్తేనే అసలు సిసలైన బోనం సమర్పించినట్లుగా భక్తుల విశ్వాసం అంతేకాదు శివసత్తుల పూనకాలు డప్పు చప్పుళ్ళు డమరుకం మూతలతో ఈ జాతర మార్మోగుతుంది భోగి సంక్రాంతి పర్వదినం ముందు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఐలోని మల్లన్న జాతర వేడుకల్లో భోగి నుంచి కనుమ వరకు భక్తులు లక్షలాది సంఖ్యలో పాల్గొంటారు మకర సంక్రాంతి పండుగ రోజు రాత్రి ప్రబల బండ్లు తిరుగుట ఈ జాతరలో విశేషం మార్నేని వంశస్థుల శిడినథాన్ని పునరుద్ధరించి దేవుడి పెద్దరథంగా మార్చి ఉత్సవాలలో ప్రదక్షిణం చేయిస్తున్నారు దీంతో కుక్కల కొట్లాట చల్లకుండల నెత్తుట తలబండారి పెట్టుకొని మొక్కులు చెల్లించుతారు భక్తిభావంతో పాటు వినోదాత్మకంగా సాగుతుండే ఈ జాతర బహు ప్రాశస్త్యమైందిగా ఉంటుంది మనకు పంటలు సమృద్ధిగా వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండాలనే కోరికతోటి చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ కూడా తమ ఎడ్ల బండ్లతోటి ప్రభలు నిర్వహించి తమ భక్తిని చాటుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులు ఈ మకర సంక్రాంతి పండుగ రోజు ఆచారం ప్రకారం కూడా షిడరథం అంటే పెద్ద రథం తిప్పడం జరుగుతుంది పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ప్రతి ఆదివారం బుధవారము వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారికి బోనాలు చెల్లించట కోరిన కోరికలు తీరితే గోల్లాగలు కట్టుట పుట్టినవెంటుకలు వాళ్ళ పిల్లా జల్లలు పుడితే పుట్టినవెంటుకలు తీయట అలాగే వివిధ రకాల మొక్కులు స్వామివారి కళ్యాణాలు జరిపించట అభిషేకాలు అర్చనలు అన్ని రకాల మొక్కుబడులు చెల్లించుకొని వాళ్ళ భక్తిని చాటుకోవడం జరుగుతుంది కాకతీయుల కాలం నుంచి
ఆలయ నిర్వహణ స్థానిక మార్నేని వంశస్థులు కురమలు శైవారాధకులు అంటే తమ్మలు సంయుక్తంగా నిర్వహించేవారు జానపదుల జాతరగా పేరు గాంచిన ఐనవోలు కీర్తి మరింత విస్తరించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో అప్పటి వరకు హక్కుదారుగా కొనసాగిన మార్నేని వంశీయులు 1968లో స్వచ్ఛందంగా ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చారు తొలిసారి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మార్నేని జగన్నాథరావు అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతో నాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా ఎదిగి శ్రీ మల్లికార్జున స్వామి ఘనవైభవం నలుదిశలా విస్తరించింది ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రచారంలో ఉన్నది ఈ ఏందంటే ఈ ఉగాది తర్వాత ఈ దేవాలయం తలుపులు వాడితే అనేది ప్రచారంలో ఉన్నది అలాగే అలాంటిది ఏమీ జరగదు 365 రోజులు కూడా ఈ దేవాలయం తీసే ఉంటుంది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దేవాలయం దర్శనాలు ఉంటాయి మీరు భక్తులందరూ కూడా 365 రోజులు కూడా ఈ మీ యొక్క మొక్కుబళ్ళని చెల్లించుకునే అవకాశం ఉన్నది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు ముఖ్యంగా అలాగే ప్రతి మాస శివరాత్రి రోజు కూడా స్వామివారికి కళ్యాణము పెద్దపట్నము రుద్రహోమము నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ నూతనంగా ప్రతి సంక్రాంతి ప్రతి నెల ఒక సంక్రాంతి పండుగ వస్తుంది ఈ సంక్రాంతి పండుగ రోజు కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు స్వామివారి కళ్యాణము మల్లికార్జున స్వామివారి కళ్యాణము అలాగే ఒగ్గు పూజారులు చే పెద్దపట్నము రుద్రహోమం కూడా నిర్వహించడం జరుగుతుంది వరంగల్ మహానగరానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఐనవోలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అభివృద్ధికి నోచుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఐనవోలు మల్లన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఏడాది పాటు భక్తులు మల్లన్నను దర్శించుకునేందుకు వస్తూనే ఉంటారు భక్తుల సౌకర్యార్థం అధునాతన గదులు గెస్ట్ హౌజులు నిర్మించారు మంచినీటి సౌకర్యం స్త్రీల స్నానాల గదులు మరుగుదొడ్లు నూతనంగా ధ్వజస్తంభం నందికేశ్వర విఘ్నేశ్వరులను ప్రతిష్ఠించారు సాలహార నిర్మాణం జరిగింది ఇక పిల్లలు ఆడుకునేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తినుబండారాల దుకాణాలు ఇక్కడ చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు పోలీస్ వాళ్ళ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడికి రావడం వల్ల మాకు ఎంతో హ్యాపీగా ఉంది ప్రతి ఇయర్ మా ఫ్యామిలీ నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాను నాకు ఇక్కడ దేవుని దర్శనం అంటే చాలా ఇష్టం ఇక్కడ కొత్తగా ఎగ్జిబిషన్ కూడా పెట్టారు చాలా బాగుంది నేను అన్నీ ఎక్కాను నాకు చాలా నచ్చింది చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది ఇక జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది మల్లన్న జాతరకు సుదూర ప్రాంతాల నుంచి వాహనాలు ఎడ్లబండ్లలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఈ జాతరకు వచ్చే వాహనాలన్నీ కూడా నాలుగు రూట్లలో పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసి ఏ రూట్లో వచ్చిన వాహనాలను ఆ రూట్లోనే పార్కింగ్ చేయించడం జరుగుతుంది తర్వాత జాతర లోపలికి వాహనాలు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఈ టెంపుల్ దగ్గరలోనే దిగి టెంపుల్లో చేరుకొని దర్శనాలు చేసుకుంటున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను పెట్టింది మరి కోవిడ్ విజృంభిస్తుందని తెలిసి కూడా భక్తులు మాత్రం మా మొక్కులు ఉన్నాయి కోవిడ్ ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా మేము రావాల్సిందే అని చెప్పి వస్తున్నారు మరి భక్తులు రావద్దని చెప్పి మేము ప్రచారం చేసినప్పటికీ కూడా భక్తులు వస్తున్నారు వచ్చిన భక్తులకు తప్పనిసరిగా బందోబస్తు ఏర్పాటు చేయాలి కాబట్టి మేము బందోబస్తు కూడా పోలీస్ సిబ్బంది దాదాపు 300 మంది బందోబస్తు చేస్తున్నాం భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటించాలి మాస్క్ తప్పనిసరి ధరించాలి కరోనా కష్టకాలం ఉంది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవద్దని ఆలయ అధికారులు చెబుతున్నప్పటికీ భక్తి విశ్వాసంతో తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఐనవోలుకు చేరుకుంటున్నారు మహమ్మారి బారి నుంచి ప్రజలందరినీ సుభిక్షంగా ఉంచాలని వేడుకుంటున్నారు దేవుని చాలా కోరుకున్నాను ఇలాంటి మహమ్మారిలు ఇంకోసారి ఎప్పుడు రావద్దని కరోనా వైరస్ ఇలాంటివి ఎప్పుడు రావద్దని దేవుని ఇది బాగా కోరుకున్నాను అందరూ తప్పక మాస్క్ పాటించాలి సోషల్ డిస్టెన్స్ బాగా పాటించాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి దేవుణ్ణి బాగా మొక్కుకోండి ఇలాంటివి ఎప్పుడు రావద్దని
చూశారు కదా ఐనగోలు మల్లన్న విశిష్టత కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఐనగోలు మల్లన్న ప్రాశస్త్యంను తనివి తీరా చూడాలంటే తప్పకుండా మీరు కూడా ఐనగోలుకు రావాల్సిందే మల్లన్నను దర్శించుకోవాల్సిందే ఇప్పటివరకు చూశాం కదా ఫ్రెండ్స్ ఐనగోలు మల్లన్న జాతరలో భక్తుల సందడి ప్రతి ఏడా ఎంతో వైభవంగా జరిగే ఈ జాతరలో ఇప్పుడు కాస్త కోవిడ్ నిబంధనలు పెట్టడంతో కొంతమంది భక్తుల సంఖ్య కూడా తగ్గినట్లు కనిపిస్తుంది అయినప్పటికీ కూడా భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే మల్లికార్జున స్వామిని బ్రహ్మరాంబికా దేవిని కూడా మొక్కులు చెల్లించుకొని వారి కోరికలు తీర్చుకుంటున్నారు ఖచ్చితంగా మాస్క్ ధరించి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని జాతరలో పాల్గొంటున్నారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా తెలంగాణ పత్రిక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎంతో డెవలప్మెంట్ కనిపిస్తుంది జాతరలో తినుబండారాలో కావచ్చు అక్కడ ఎగ్జిబిషన్ కావచ్చు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మల దుకాణాలు ఇట్లా మొత్తానికి దేవాలయ సన్నిధిలో అనేక ఏర్పాట్లు కూడా ఇక్కడ అధికారులు ఆలయ అధికారులు చేశారు దీంతో భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి తమ కుటుంబమే సంతోషాలతో ఉండాలనేదే కాదు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కూడా తమను రక్షించాలని ఇక్కడ ఐనవోలు మల్లన్న స్వామికి మొక్కుకుంటున్నారు బండారి బోనం సమర్పించుకొని మళ్ళీ ఏడాది సుఖ సంతోషాలతో మీ ముందుకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని కూడా భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉండండి వరంగల్ టైమ్స్ సైనింగ్ ఆఫ్ మీ సోని నాగవెల్లి।